పిఠాపురంలో క్రిస్టియన్లు రోడ్ ఎక్కారు, ఆందోళనకు దిగారు, నిరసన తెలిపారు, ప్రభుత్వ నిర్లక్ష్యం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ శ్మశాన స్థలాలు కూడా ఆక్రమణలకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ స్పందించలేదంటూ రాస్తా రోకోకు దిగారు. ప్రభుత్వ అధికారులు స్పందించే వరకు నిరసన వ్యక్తం చేస్తామని తెలియజేశారు. దీంతో పిఠాపురం అధికార యంత్రాంగం కదిలింది. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని ఇదే చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవులంతా తనకు అండగా నిలవాలని ఆ రోజు ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ సమస్యలకు పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ క్రైస్తవులు మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు కోరుతున్నారు. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. గత బుధవారం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. ఈ కాకినాడ బుద్ధి ప్రాంతాల్లో బాప్టిస్ట్ సంఘ ఆస్తులు మరి దురాక్రమణకు గురవడం మనం చదువుతున్నాం. అనేక సార్లు కాకినాడ వెళ్ళి ధర్నాలు చేయడం జరిగింది. మరి అది క్రైస్తవుల నుంచే వచ్చి ఇలాగ స్కూల్ స్థలాలు ఇవన్నీ కూడా ఆక్రమించబడడం అనేది జరిగింది. అయితే పిఠాపురంలో శాంతియుతంగా సమస్తం క్రైస్తవులందరూ కూడా చక్కగా జీవిస్తున్నారు. మరి క్రైస్తవులకి ఏ ఇబ్బందులు లేని పరిస్థితుల్లో ఈవెన్ ఏదో స్కూల్ స్థలాలు లేకపోతే చర్చి స్థలాలు కాకుండా ఏకంగా సమాధి స్థలాల మీదే కళ్ళు వేయడం అనేది దాని గురించినటువంటి గందరగోళం సృష్టించబడడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. మరి గురువారం నుంచి ఇప్పటి వరకు ఎవరన్నా చనిపోతే పరిస్థితి ఏంటి? ఎవరు తాళాలు తీస్తారు? తాళం వేసిన వారి యొక్క వారికి ఉన్నటువంటి హక్కులు ఏంటి? వారికి ఏం కాగితాలు ఉన్నాయి? ఏవి కూడా చాలా గందరగోళపు పరిస్థితులు ఉండడం వల్ల మరి ఆంధ్రప్రదేశ్ సెంట్లేని సంఘం మాత్రమే కాదండి, ఇంకో 40 సంఘాలు పైన అందులో సమాధి జరుపుకోవడం జరుగుతోంది.